సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 3 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా 19 వార్డులకు 38 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగుల్లో పాల్గొనేలా ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. పోలింగ్ కేంద్రాలను పండుగ వాతావరణం ప్రతిబింబించేలా అందంగా అలంకరించారు. వికలాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అందరికీ నమస్కారం. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి జిల్లా హనుమంతరావు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీస్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వీప్ యాక్టివిటీస్ వల్ల, కొంత అవేర్నెస్ వల్ల కంపారిటివ్గా పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. దాదాపు ఇప్పటికే అందిన సమాచారం ప్రకారంగా యావరేజ్కి 25% వరకు పోలింగ్ ఇప్పటికే వచ్చినట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా మొత్తం ఈసారి పరిశ్రమలకు కానీ, తర్వాత పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వడం వల్ల కార్మికులు ఉదయం నుంచే బారులు తీరి మంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఇక్కడ చూస్తే కూడా ఒక 40% వరకు ఓటింగ్ అయింది ఈ టైంకి అని అంటే, బొల్లారం లాంటి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఓటర్ అవేర్నెస్ పెరగటం, తర్వాత ఓటింగ్ శాతం కూడా 5 గంటల వరకు మంచి పర్సంటేజ్కి చేరుకుంటామన్నటువంటి నమ్మకం ఉంది. అదేకాకుండా ఇప్పుడు మనం మోడల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఈ విధంగా ప్రతి మున్సిపాలిటీస్లో కూడా 6 నుంచి 7 పోలింగ్ స్టేషన్స్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. సకల ఏర్పాట్లతోటి ఏ విధంగా పోలింగ్ స్టేషన్ సకల సౌకర్యాలతో ఉండాలంటానికి ఒక మోడల్గా పెట్టడం జరిగింది. మంచి సాదర సత్కారంతో వాళ్ళ పిల్లల రిసెప్షన్ సెంటర్ దగ్గర వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించడం, ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకి ఏదో ఓటు వేయాలంటే క్యూలో నిలబడాలి ఇబ్బంది కాకుండా వాళ్ళు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలో గైడ్ చేయటం, అదేవిధంగా మా పిఎల్ఓస్ కూడా వాళ్ళు ఎక్కడ వేయాలి ఎక్కడికి వెళ్ళాలో కూడా దిశానిర్దేశం చేయటం, పూర్తి సౌకర్యాలతో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా సైనేజ్తో కూడినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి, నిస్సహాయాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు మొత్తం ఆటోలు ఎంగేజ్ చేశాం. ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ తరఫునే ఎంగేజ్ చేశాం. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ ఆటోల ద్వారా ఇంటి నుంచి నిస్సహాయాలని వికలాంగుల్ని తీసుకురావటం, ఇక్కడ వీల్ చైర్ ద్వారా పోలింగ్ స్టేషన్ వరకు, పోలింగ్ లోపల కంపార్ట్మెంట్ వరకు వదిలి ఆయన ఓటేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం వీల్ చైర్ ద్వారా ఆటో ఎక్కియటం, మళ్ళీ ఇంటికి పంపించటం, అంటే గతంలో ఎవరో ఒకళ్ళు తీసుకురావటం, తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల వికలాంగులు, నిస్సహాయులు, వృద్ధులు వీరందరూ కూడా స్వేచ్ఛగా నిర్భీతిగా ఎవరి యొక్క సహాయం లేకుండా ఎలక్షన్ కమిషన్ సహాయంతోటే వచ్చి పారదర్శకంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా వాళ్ళు ఓటు వేసేటువంటి నచ్చిన మెచ్చిన నాయకుడికి ఓటు వేసే విధాన వాతావరణం అనేది కల్పించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం జిల్లాలో 84 మొత్తం సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 32 లొకేషన్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మేము జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో కూర్చొని ప్రతి పోలింగ్ స్టేషన్, 84 పోలింగ్ స్టేషన్లు నేను చెక్ చేసుకోవచ్చు.